గోవిందుం చేసేయే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి దేవుడికి ఒకసారి చూడతాలు చెప్పుకుందామని హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమైన ప్రజలారి, వాక్యంలోకి వెళ్ళే ముందు మొదటగా కీర్తనలు 23 చూద్దాం. యెహోవా నా కాపరి, యెహోవా ఎవరికైతే యెహోవా ఎవరినైతే దీవించి బలపరిచి ఆయన కాపరిగా ఉంటారో ప్రతి వారిని, మరి ఏ భేదం లేదు, ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి బలపరుస్తారు. నీ ఆత్మకార్యం జరగాలంటే దేవుని నమ్ముకుని బిడ్డలారా, ఈ వాక్యం ఇంటిని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన మధ్యన సంచారం చేస్తుంది. నా ఆత్మ దేవుడి చేత అభిషేకించబడి దేవుడి వాక్యం వింటూ ప్రతి వారు తన ఆత్మచేత నింపబడి అభిషేకించబడి ఎవరైతే వాక్యం విని వాక్య ప్రకారంగా నడుస్తారో బాగా జీవించబడతారని వాక్యం పోషిస్తుంది. యెహోవా నా కాపరి, నాకు ఏది కుదవండదు అంటున్నారు. నిజమే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మన కాపరిగా ఉంటే మన బిడ్డలు, మన మన కుటుంబం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆత్మ ఉంటుందని నమ్మాలి. నమ్మితే నీకు సమస్తం సాధ్యమన్నారు. నమ్మిన బహుగా జీవించబడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది. శిష్యులతో పిలిచి అంటున్నాడు, దేని మనసు కలిగి ఉండాలి, మనం ఇరిగిన హృదయం కలిగి ఉండాలి. సువార్త ప్రకారంగా ఎవరైతే దేవుడి యందు భయము భక్తి కలిగి ఉంటారు ఈ లోకంలో జీవించబడతారు, పరలోకంలో కూడా జీవించబడతారు. గిరిదేవుని బిడ్డలను గమనించండి, దేవుని నామం ప్రకటన చేసే ప్రతి వారు మన భారతదేశం ఈ సువార్త ప్రకటన చేయడానికి సిద్ధపడిన దైవజయుడు 12వ శిశువుడు అనగా థామాస్ గారు వచ్చారు. అనేకమైన కార్యములు చేశాడు దేవుడు, అనేక మందిని మార్చారు. కేరళ కానీ, మలబార్ కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ, అనేకమైన కేంద్రంలో మారి గొప్ప కార్యాలు చేసి ఈ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటన చేసిన 12వ శిశువుడు థామస్ గారని రుజువు చేస్తున్నారు. నిజమే, దేవుడు మన దేశం కాదు అన్ని దేశాలను పరిపాలిస్తాడు. సర్వ సృష్టికర్త, ఈ భూమిని ఆకాశంని సమస్తాన్ని సిద్ధపరిచి నీ కొరకు నా కొరకు కావలసిన వీవులను ఇచ్చి మన తరాలే తరతరములు మన బిడ్డలని మనల్ని బాగా దీవించే దేవుడు, పిలిస్తే పలికిన దేవుడు, చూస్తున్న దేవుడు, ఆరకిస్తున్న దేవుడు, నీ అవసరాలు తీర్చే దేవుడు, నేనుండాను బిడ్డానికి భయపడేదనే దేవుడు, మన అవసరాలు తీరుస్తూ, మనల్ని పోషిస్తూ, మన బలపరుస్తూ, మన ఆరోగ్యం ఇస్తూ, మనం తినడానికి సమస్యలు ఇస్తూ, మన ముందు నడుస్తూ, మనల్ని బలపరుస్తూ, లోకానికి ఎలుగై ఉండే దేవుడు, లోకానికి ఉప్పై ఉండే దేవుడు. ఈ దేవుని కలిగిన వాళ్ళందరూ కూడా బాగా జీవించబడతారు. అందులో నేను ఒకని అంచి అంచెలుగా దేవుని నన్ను జీవించి ఆశీర్వదించాను. ఈ వాక్యం విన్నంత వారు, నన్ను చూసినంత వారు అనేక మందికి తెలుసు, ఏ స్థలంలో అయితే నన్ను దీవించాడు దేవుడు, అదే స్థలంలో ఒకనాడు ఏమి లేకుండా ఉన్నాను దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని నమ్ముకొని స్థారంగా జీవించబడ్డానంటే కేవలమైన కృప, యేసయ్య కృప, యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు జీవించిన ఆశీర్వాదం. ఆయన నా కన్నీరు చూశాడు, ఆయన నా ప్రార్థనలకు ఇచ్చాడు. అనేక మందికి సహకారంగా, అనేక మందికి సహాయం చేసేవారుగా ఈరోజు మేము ఉన్నామంటే
నిజంగా దేవుని కృపాడి. ఈ లోకానికి ఉప్పై ఉండాలని ఆశ, ఈ లోకానికి ఎలుగై ఉండాలని ఆశ, అనేక మంది నడిపించే ఆశ, అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది రోగాలతో కానీ కష్టాలతో కానీ శ్రమలతో కానీ నశించిపోతున్నారు. అందుకని యెహోవాను స్తుతించినటువంటి వారు గొప్పవారని లేఖనం బోధిస్తుంది. దానియేలు స్తుతిస్తే పరాయి దేశము, పరాయి దేశం నుంచి పట్టబడిన ఓ బందీగా వెళ్ళాడు దావీదు. దానియేలు స్తుతిస్తే అటువంటి దానియేలు బహుగా దీవించాడు దేవుడు. సింహానుభవంలో దీవించబడ్డాడు దానియేలు. సింహానుభవం వేసేసారు అనేకమైన సింహాలు, ఒకటి రెండు అని అక్కడ లేదు, సింహాలు అనేకమైన ఉన్నాయి. అయితే దానియేలు దేవుని నమ్ముకొని ఉన్నాడు కనుక దానియేలుకి సేవ చేస్తున్నాయని బైబుల్ చెప్తుంది. ఈ బైబులు పవిత్రమైనది. ఈ బైబుల్ ఎవరైతే చదువుతారో, ఈ బైబుల్ మాటలు ఎవరైతే వింటారో, ఈ బైబుల్ ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి చేతిలో ఉంటుందో వారు బాగా జీవించబడతారని లేఖనం బోధిస్తుందని 20 లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి ఒక్క మనిషి నడిపించాడని. ఆయన పేరే మోషే. మోషే కర్రశాపగా సముద్ర శీలిపోయింది. ఎప్పుడైతే దైవ సేవకులు ప్రార్థన చేసి ఆ కర్రశాపారో సముద్రం శీలికి, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా ఒడ్డీకి చేర్చినట్టుగా చూస్తున్నాం. శత్రువులు అదే మధ్యకి వెళ్ళినప్పుడు శత్రువులందరినీ కూడా దేవుడు ముంచేశాడని అదే బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ కష్టాలు ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఎవరు మిమ్మల్ని చేర్చలేదా, ఎవరు మిమ్మల్ని చూడటం లేదా, ఎవరు మిమ్మల్ని చేర్చుకోలేదా, ఎవరు కూడా బంధువులు కానీ చుట్టాలు కానీ అభిమానులు కానీ, దేవుడి దగ్గర రండి, రుచి చూడండి, ఒక్కసారి వినండి ఆ మాట. మీ లోపల మీ గుండెల్లోనికి వెళ్ళి ఆ దేవుడి వాక్యం మీ ఎలుగై ఉండి మీ గుండెల్లో ప్రవేశించి విస్తారంగా జీవిస్తాడు. అమ్మా నువ్వు భయపడక, నేనున్నాను. 12 సంవత్సరాలు రక్తసావన శ్రీ తన ఆస్తి బాగొట్టుకుంది, బంధువులు బాగొట్టుకుంది, చుట్టాలు బాగొట్టుకుంది, ఎవరు సారిని లేదు. కన్నీరు పెట్టి ఒక పక్కన కూర్చొని ఏడుస్తుండగా అదే దారిలో యేసయ్య వస్తున్నారు. అనేక మంది ప్రజలతో వస్తున్నారు. తన బాధ, తన శ్రమం ఇలాంటి వారు ఎవరో చెప్పారు. ఇదిగో యేసు ప్రభువునాల దారిని వస్తున్నాడు. ఆయన కానీ దర్శిస్తే నీ రోగం పోద్దమ్మా అన్నప్పుడు భర్త ఇడిచిపెట్టేశాడు, పిల్లలు ఇడిచిపెట్టేశాడు, కన్నోలు ఇడిచిపెట్టేశాడు, కంపు కొట్టిపోయి వాసన వస్తున్నావు నువ్వు, ఎక్కడైనా పడిస్తావు లేకపోతే ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. అన్నప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే చేర్చుకున్నాడు. ఆయన అంగీల అంచు ముట్టుకుంది. అనేక మంది పురుషులు వస్తున్నారు కదరా, స్త్రీలు తక్కువ. ఏ పురుషుని ఏది అంటారు, ఏం అడుగుతారని అవమానం పడి ఆ బిడ్డ వెళ్ళి జనంలో వెళ్ళిపోతున్నాడు. ఆయన త్వరపడి ఆ జనంలో మరి ఆ అంచు ముట్టుకొని స్వస్థపరిచి దేవుడు ముట్టాడు. అదే క్షణంలో ఆమె బాగుపడిపోయిందని బైబిల్లో ఉంది. ఎవరు ఈ జనంలో ఎవరు నా మీద పడారంటే శిష్యులు అంటున్నారయ్యా, అనేక మంది మీ మీద పడుతున్నారు, అనేక మంది మీరు పడుతున్నారు. ఎవరైనా చెప్ప, కాదు కాదు, నా మహిమ ఎవరిలోనికి వెళ్ళిపోయింది అన్నారు. రండి అనగాని సాగర పడి ఏడ్చి నమస్కారం పెట్టమ్మా, సంతోషించి సమాధానం కలిగేళ్ళు, నీకు దేవుడు స్వస్థపరిచాడు అని వరం ఇచ్చాడు దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం, మేము కలిగి ఉన్నామండి. ఈ టీవీ ఛానల్లు మా సర్వం వారికి తెలుసు, వారి ఫ్యామిలీ మొత్తం నాకు తెలుసు, నా ఫ్యామిలీ మొత్తం వారికి తెలుసు. మేమంతా ఒక అన్నదమ్ములు, ఒక కుటుంబం, ఏసఐ కుటుంబంగా మేము ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారు, ఇప్పుడైనా ఆలస్యం ఏమి లేదు. ఈశాన్యంలో నమ్ముకునే మీరు బాగా జీవించబడతారు. ఈశాన్యం ఎంతవరకు అయితే వెళ్తుందో మా ప్రార్థనలకు ఇచ్చి అవసరమైతే ఇతర దేశాలు కూడా వెళ్ళడానికి సహాయం చేయమని అంచి అంచీనిగా ఈశాన్యం పెంచి నడిపిస్తున్న యవన బిడ్డలను బాగా జీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా ఎంతమంది వింటున్నారో ప్రేమైన బిడ్డలు గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తే కొండ మీద యేసు ప్రభు దిగి వస్తుండగా అనేక మంది కుష్టి వేదలు, అనేక మంది గుడ్డివారు, అనేక మంది భేదవారు ఆ కొండ కింద
భిక్షానికి కూర్చొని ఒక కుష్టి వ్యాధి ఒక ఆయన అయితే తెగించాడు. ఆ దినాల్లో కుష్టి వ్యాధి యూదులను తాకడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు. అటువంటి శాసనం ఉంది. ఆయన చస్తే రేపైనా చేస్తాను, ఇవన్నీ చేస్తానని ధైర్యంగా దేవుని ఎదుర్కొన్నాడు. మీకు ఇష్టమైతే ఇక్కడేనండి, మీరు మనమైతే మీకు ఇష్టమైతే చెయ్యండి అయ్యా అంటున్నాం. ఈ కుష్టి వ్యాధి ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎక్కడ గుడికెళ్ళలేదు. కానీ ఈ కుష్టి వ్యాధి ఒక మాట అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే చెయ్యగల శక్తి నీలో ఉంది, నన్ను బాగు చేసే శక్తి నీలో ఉందయ్యా అని ఎప్పుడైతే అన్నాడు దేవుడు ఈయన మాటని ఆయన గమనించాడని ఎమ్మటేని స్వస్థపరిచాడని అని చేయలు చాపి కుష్టి వ్యాధి మనుషుడిని ఆశానమే బాగు చేశాడు. వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ముక్క ముక్కలుగా రాలిపోతున్నాయి, కండ్రేపలు రాలిపోతున్నాయి, వేలు రాలిపోతున్నాయి, చీమి రక్తం కారుతుంది. కారునంటే వాడిని మనమైతే దూరం వెళ్తాం, కానీ ఆయన ఏసై అయితే నాకు కావాలని పట్టుకున్నాడు. ఎమ్మటే పసిపిల్ల దేహం అయిపోయిందండి, దేవుని స్తోత్రం కలుగుడుగాక. అటువంటి దేవుని మనం కొలుస్తున్నాం. ప్రభా సహాయం ఇచ్చే నీ ఆత్మకార్యం జరిగించమని రకరకాల యెహోవా నా కాపురానగా ఆయన కాపురా ఉండగా నీ గృహం చుట్టూ నువ్వు విశ్వాసం నమ్మితే నువ్వు నీతి మార్గంలో నడిస్తే దేవుని పక్కన ఎప్పుడు నీ కుడి పక్కన ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు. నువ్వు కానీ నీతి మంత్రాలు నీతి మంత్రుడిగా ఉంటే ఆయన కాపుదాలు ఉంటుంది, నీ బిడ్డలు బాగా జీవించబడతారు, నీ ఇంటి చుట్టూ కాపలా ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు దేవుడు, నువ్వే భాగంలోకి వెళ్తే ఆ భాగంలో దేవుడు ఉంటాడు. నీ బిడ్డలు సమృద్ధిగా జీవించబడతారు, అభివృద్ధి అవుతారు. పిల్లలు నీ చుట్టూ తాపించబడుతుంది. ఈ దేవుని కొలిచినటువంటి వాడు సర్వశక్తిమంతుడండి, సర్వ సృష్టికర్త, ప్రపంచం అంతా కూడా కొలుస్తుంది దేవుడు. ఇంకోటి మీరు వింటారా వినండి, అన్ని పండుగలు రకరకాలుగా పండుగలు వస్తాయి మనకి, తగులు మిగిలి వస్తాయి పండుగలు. మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, ఏ పండుగలైనా తగులు మిగిలి వస్తాయి. కానీ యేసు క్రీస్తు పండుగ December 25 తప్ప ప్రపంచం అంతా కూడా ఆ రోజు చేస్తుంది. గమనించండి, మన కొరకు ప్రాణం పెట్టాడైన, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు దున్నబడ్డాడు, మన కొరకు సిలువబడ్డాడు, సిలువ ఎక్కించబడ్డాం, మన కొరకు నరాలు తెగిపోయిన ఒక్కడొక్క మాట అనలేదండి. కుడి గుర్తులు గురించి ఎవరు గుద్దారో చెప్పు అనంటే ఆయన కన్ను తెరిస్తే ఆ ప్రాంతమే కాదు ప్రపంచమే సర్వనాశనం అయిపోయింది. ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. వదికి తెలియ గొర్రె పిల్లవాడే మౌనంగా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన వెనకకి వెళ్ళి తన్ని ఎవరు తన్నారంటే ఆయన మౌనంగానే ఉన్నాడండి. ఆయన సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా అనేకమంది దూషించారు, అనేకమైన సైనికులు కొట్టి శర్మం రైతు భూమి దున్నట్టుగా దున్నేశారు, మాంసం ముట్టలాగా చేశారు. ఆయన వచ్చిందే ఈ లోక పాపం కొరకు. ఈ పాపం భారం మోసుకెళ్ళి గొర్రె పిల్ల హృదయం కలిగి మనకాసం వచ్చాడు పాపం మోసుకెళ్తాడు. ఎవరిని అనలేదు, ఎవరిని ఒక మాట అనలేదు. ప్రతి వారిని ప్రేమించాడు, ప్రతి వారు కన్నీరు పెట్టాడు, ప్రతి వారి కొరకు అంగళార్చాడు, ప్రతి వారి కొరకు సిలువెక్కి మరణించి మూడో రోజున లేచి 40 దినాలు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. తిరిగి రాబోయే దినాల్లో ఉన్నాం మనం. 2 దినాలు అయిపోయి 3వ దినంలో ప్రవేశించి ఉన్నాం. ఏ క్షణం ఏ గడియో రాకడం ఉంది, ఆ రాకల్లో ఉన్నాం. సిద్ధపడండి, పరలోకం కావాలంటే యేసుక్రీస్తు వారిని నమ్మాలి. పరలోకం కావాలో నరకం కావాలో అది మీరే తెలుసుకోండి. ఎవరు బలత్కారం చేసే పనులే, అందరూ దేవుడి చేత అభిషేకం పొందేవాళ్ళని అదృష్టమైంది. అందరికీ అదృష్టం ఉంది, అందరిని దీవిస్తారు. ఏ భేదము లేదు, ఏ కులం లేదు. ఆయనకు ఒక ఆడ మగే కులం. ప్రేమైన బిడ్డలు గమనించండి, ఈ సేవలోని గొప్ప ఆశ్వారం. 100 మంది పాస్టర్కి ఇచ్చిన సమయం సామాన్యమైన ఖర్చు కాదు. అయితే ఎవరి కాలంలోనే ప్రేరేపించబడి ఈ కార్యక్రమాలు జరుపుతున్నా
దేవుని బిడ్డ బిడ్డలని మరొకసారి అభినందిస్తున్నాను. వారు ముందుకెళ్ళిన కొద్దీ వారిని, వారి తల్లిదండ్రిని, వారిని, వారి బిడ్డలని, వారి భార్య, వారి పిల్లల్ని అందరిని బాగా దీవించమని, సహాయం ఇచ్చేయమని. ఏ విధంగా అయితే 23లో యెహోవా నా కాపరనగా ప్రపంచాన్ని స్థాపించిన దేవుడు, ఈ భూమి ఈ లోకాన్ని ప్రేమ స్థాపించిన దేవుడు, అటువంటి దేవుని కొలిసి ఉన్నాం, మనకైన కాపరగా ఉంటానన్నాడు. ఆయన ఆయన మనం చేర్చుకుంటే ఈ పాడైపోయిన ధోనిని కలిసి బాగు చేసి ధోనిలోకి వస్తానని, నీ హృదయంలోకి వస్తానని, నీ హృదయాన్ని బాగు చేస్తానని, నీకున్న ప్రతిదీ తీరుస్తానని, నీకున్న ప్రతిదీ ఆశీర్వదిస్తానని, అనేక మందిలో తలెత్తుకుని బిడగా నేను అభిషేకిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రేమైన బిడ్డలు గమనించండి, చూస్తున్న ప్రతి వారిని దేవుడి సన్నిధికి నడిపించాడు. ఇదొక మతం కాదు, ఒకేమి కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. మారు మనసు అనగా ఎవరిని దూషించకూడదు, ఎవరిని అవమానపరచకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు, నీతి మార్గంగా ఉంటే యేసు క్రీస్తు అనే దేవుడు మన మధ్యలో ఉంటారు, మన హృదయంలోకి వస్తారు. ఆయన ఎప్పుడు కన్నీరు పెడుతూనే ఉన్నారు మన కోసమే. మరణించామనుకుంటున్నాం కదా, మరణించి అనేకమైన పనులు చేశాడు. ఇప్పుడు తండ్రి కృపాశ్రయం మీద ఉండి మన కొరకు అనేకమైన గృహాలు సిద్ధపరుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలు గమనించండి, దేవుని నమ్ముకుని ప్రతి వారు కూడా బాగా దీవించబడతారు. ఎందుకంటే అనేకమైన దేశాల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేస్తారు. వారు నిత్యమే కన్నీరు విడుస్తారు, మళ్ళీ పరిపాలిస్తున్నట్ట మన భారతదేశానికి మంత్రులు ఉన్నారు, వారిని పరిపాలించి వారికి మంచి జ్ఞానం రావాలని ప్రార్థన చేస్తున్నాం. మనం రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన సిబ్బంది కొరకు, చలిలో వణుకుపోయే గండగడ వణుకే మంచులో మంచు ప్రాంతంలో ఉన్న సైనికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన ఇరుగు పొరుగు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందరూ మనకు కావాల్సిందే. ఇలా ఈ సమయం ఇచ్చి ఈ విధంగా మీరు దేవుని మహాకృపను బట్టి ఈ మాటలు ప్రతి వారిని ఫలించి అనేక మంది సేనల ద్వారాగా మిమ్మల్ని అందరినీ బాగా దీవించబడాలని దైవజనులుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అనేక మంది మనం చూస్తున్నాం, మనం బాగు చేద్దాం అనుకుంటారే కానీ మనల్ని బాధ పెట్టేవారే కానీ మనల్ని ఎవరు సుఖపెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఒక దేవుడు తప్ప, ఆ దేవుడు కూడా యేసు ప్రభు తప్ప. ఎందుకంటే భారతదేశం మహాపవిత్రమైన దేశం, మన దేశాన్ని మించిన దేశం లేదు. అసలు మన దేశంలోనే సమస్యలు ఉన్నాయి, మన దేశంలో కావలసినవి ఉన్నాయి, మన దేశంలో విస్తారమైన కృప ఉంది. ఎక్కడెక్కడికో పరిగెడుతున్నామే కానీ మన దేశంలో ఉన్న బంగారం కానీ, ఎండి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ సమృద్ధిగా ఉన్నాయని లేఖనం బోధిస్తుంది. నా మాటలు ముగించే ముందు ఒక మాట వినేవారు, ప్రతి వారు ప్రతి హృదయాన్ని ఇప్పటికైనా మీరు మారండి. మీకున్న ఆర్థిక బాధ కానీ, మీకున్న ఏది ఉన్నప్పటికైనా సరి చేసే దేవుడు. ఆయన దగ్గర మోకరించి కన్నీరు పెడితే చాలు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే నువ్వు యథార్థంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పురుషులైనా స్త్రీలైనా యథార్థమైన జీవితం ఆయనకి కావాలి. దేవుడు ఎలుగై ఉన్నాడు, దేవుడు ఉప్పై ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చోటు వలె ఆయన ఎదుగుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందుకే 23లో అంటున్నాడు, యెహోవా నా కాపరు అనగా గొడ్డులు అరణ్యంలోని గొర్రెలు కాసిన దావీదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, అక్కడ ఉండడానికి కూడా ఏది అవకాశం లేదు. అయితే ఆయన్ని బోగా దేవుడు దీవించాడు, విస్తారమైన కృప ఇచ్చాడు, విస్తారంగా ఆయన ప్రేమించాడు. ఈ అడవిలో నువ్వు గొర్రెలు కాసుకోవడం ఉండకూడదని ఆయన ప్రేమించి ఏ దేశములు అయితే ఆయన అవమానపరిచారు, ఏ దేశములు అయితే 14 సంవత్సరాలు భయంకరమైన
శమల పెట్టారు. అదే దేశానికి చక్రవర్తి సాయిగా ఎదిగాడండి. 40 సంవత్సరాలు ఒకేసారి పడిపోయాడైను. 40 సంవత్సరాలు ఎదురులేని పరిపాలించాడు. ఇంకా కావాలన్నాడు దేవుడు. చాలయ్యా అని కన్నీరు విడిచాడేమో ఆయన. దావీదును బాగా ఓడుకున్నాడు. నిన్ను ఓడుకోడా? దావీదో మహారాజు కొడుకు కాదు, దావీదో ప్రవర్త కొడుకు కాదు, దావీదో జమీందారు కొడుకు కాదు. మనలాగే మధ్య కుటుంబంలో పుట్టాడు. మనలాగే అయితే ఆయన ప్రేమించి యథార్థమైన జీవితం కలిగి ఉన్నాడు కనుక దావీదును బాగా దీవించాడు. అదే దేవుని మనం కొలుస్తున్నాం. ప్రతి దేవుని పిల్లరా, మీరు ఆలకిస్తున్నారు కదా, ఒక్కసారి దయచేసి 4 సంఘాలు దైవజనులకి, 5 సంఘాలు ఉన్నాయి. ఈ 5 సంఘాల్లో 1 ఉదయం సిద్ధినారం జరుగుతుంది. అప్పగట్ల జోసెఫ్ గారు స్కూల్లో ఉదయమే 10:00 వరకు జరుగుతుంది. కృష్ణలంకలో రాత్రి 6 గంటల కానిచ్చి 9 వరకు జరుగుతుంది. దొంక రోడ్డు సందు, ఆంజనేయులు గారు కొట్టి సందులో, నిమ్మతోట దగ్గర జరుగుతుంది బ్రాంచ్. అక్కడ 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 8:10, 10:30, 1 గంట. ఈ ఆరాధనలోకి ఏ గుడికి వెళ్ళంటి వారు, ఏ గుడికి ఎక్కడ వాక్ వినలేంటి వారు, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రార్థన ద్వారాగా నేను పట్టుబడ్డాను. అనేక శ్రమల్లో ఉండేవాడిని, అనేక బాధల్లో ఉండేవాడిని, అనేకమైన ఒకరోజు ఉండి లేక ఉన్నాను. ఆ దినాలు నాకు తెలుసు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా బిడ్డలు బాగా దీవించబడ్డారు, బాగా చదువుకున్నారు, ఒక విస్తారంగా దీవించబడ్డారు. ఈరోజు నిలకొన్నానంటే కేవలం దేవుని కృపే. ఏ స్థలములో అయితే ఆహారం లేక వస్త్రాలు లేక ఇబ్బంది పడ్డానో నేను, అదే స్థలములో దేవుని మహాకృపను బట్టి ఒక మంచి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో నన్ను కాపురం ఉంచాడు. ఈ దేవుని నమ్ముకుంటే అనేకమైన కృపలిస్తాడండి. నువ్వేది అడిగితే అది పొందుతావు. అయితే ఆయన అంటున్నాడు, నీతి మార్గం అనుసరించు. నీతి మార్గం కావాలండి. మన నోరు కడగబడాలి, మన దేహం కడగబడాలి, మన చూపు కడగబడాలి, మన హృదయం కడగబడాలి. దేవుడికి ఇష్టంగా ఉండాలి మనం. అలాగుంటే బాగా దీవించబడుతున్నాం. నా మాటలు ముగించే ముందు ఒక మాట మీకు చెప్తున్నాను అండి. నిజంగా అదే స్థలంలో ఇప్పుడు ఏ స్థలంలో నేనున్నాను, అదే స్థలంలో బాగా దేవుణ్ణి దీవించబడ్డాడు. అంతేకాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తి చూడగా ఆయన మహిమ కనబడతాడు. ఈ కొండలు కాదండి, దేవుడుండే పర్వతము మనం చూడాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలు కాని నీ చుట్టూ కూడా దేవుడు కాపుదలు ఉంటుంది. 125 చదువుకోండి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఏటి పాస్ గారు మీరు చూశారా? చూశాను, దగ్గరికి వెళ్ళి చూశాను. బైబుల్ ఏ మాట అయితే ఉందో ఆ మాట యెరూషలేములో ఉందండి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము ఒక లోయలో ఉంది. చుట్టూ పర్వతాలు ఉన్నాయి. చాలా దూరంలో ఏ శత్రువు కూడా అక్కడ వాళ్ళడానికి వీల్లేదు. పవిత్రమైన స్థలం అది. దేవుడు సంచారం చేసిన స్థలం, దేవుడు నడిచే స్థలం, దేవుడు అనేక మందిని బాగు చేసే స్థలం. మన కొరకు పరలోకం విడిచి మానవుల రూపంగా వచ్చి 33 సంవత్సరాల ఉండి మనకి మంచి చేసి మంచి జ్ఞానం ఇచ్చి పరలోకానికి ఒక బాట వేసుకోమని మాదిరిగా చూపించి ఆయన మరణించి 3 రోజులు లేచినట్టుగా మనం చూస్తున్నాం.
నీ కృపాన్నిస్తాను, ఇది ఎంత గొప్పదో నాయనా. అది అనుభవించే వాడికే తెలిస్తే, ఏ భేదము లేదండి, ఏ కులము లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా దేవుడిచ్చిన కృపకి అర్హులే. సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఈ సమయం ఇచ్చిన మరొకసారి బాబుకి, వారి తల్లిదండ్రులకి, సమస్యకి, ఈ టీవీ ఛానళ్ళకి, చూస్తున్న మీకు, తనకిచ్చిన బిడ్డలకి, తనకిచ్చిన భార్య కుమార్తె కుమారుడికి బాగా దీవించి ఆశీర్వదించి బలపరిచి శాఖలకు శాఖలుగా అనేక స్థలాలకి ప్రకటన చేసే గొప్ప ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించాలని, అలుపుడైనా ఏ యోగ్యత లేనైనా పావర్నైనా నన్ను పిలిచి విధంగా అవకాశం ఇచ్చిన బాబుకి, మొదట దేవుడికి అయితే తర్వాత వారి కుటుంబానికి ఈ శానడికి వందనాలు చెప్పుకుంటున్నాం. సంపన్నుడైన తండ్రి, ప్రేమ గల రాజా, మీకు స్తోత్రము నాయన. ఈ సాయంత్రకాల సమయంలో ఈ సమయం మీరు ఇచ్చారు. బాబు ప్రేరేపించబడి 100 మంది పాస్టర్లకు ఈ సమయం ఇస్తున్నారు. ఈ రెండు మొదలు పెట్టుకొని ఈ 2వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా బాగా జీవించాలని మీ అందరికీ ప్రార్థన సాయం కోరుతున్నాం. ప్రభా సహాయం చేయండి. శాఖ శాఖలుగా విస్తరింపజేయబడాలి. అనేక మందికి సువార్త ప్రకటన చేయాలి. అనేక మంది తన కుటుంబాన్ని, తన బిడ్డలని, తన కుమార్తెని, తన తల్లి తండ్రిని, వారికి ఇచ్చిన వారందరినీ జీవించి ఆశీర్వదించండి. వారి సిబ్బందిని జీవించండి. ఇది చాలా కష్టం కొన్ని పని, డబ్బులతో పనిది, చాలా డబ్బు కావాల్సింది. మీరే కృపించండి, మీరే బాగా జీవించండి, మంచి జ్ఞానము దండి, ఇంకా విస్తరింపు చేయమని, సహాయం చేయమని, అలుపుడైన నా ప్రార్థన ఆలకించమని, ఈ సమయం ఇచ్చిన దేవదేవుడికి బాబుకి నా వందనాలు చెప్పుకుంటూ మీకు కూడా వందనాలు. ఏసయ్యే నండి.